అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక గొప్ప భక్తుడి గురించి తెలుసుకుందాం. బాధలనే ఆనందంగా అనుభవించాడు, బాధలనే కోరుకున్నాడు, బాధల్లోనే బ్రతకాలి అనుకున్నాడు. ఎందుకంటే అనంతరం ఆ బాధలే నాకు భగవంతుని గుర్తు చేస్తాయి కాబట్టి ఆ బాధలే కావాలని చెప్పి కోరుకున్నాడు. అగ్నిలో కాలి బంగారం అపరంజిగా మారినట్టు బాధావలయంలో చిక్కుకున్న భక్తుడు భగవంతుడికి ప్రీతి పాత్రమవుతాడు. ఈ కథలో ప్రతిక్షణం కృష్ణుడు వచ్చి తన భక్తుల్ని ఎలా కాపాడుతూ ఉంటాడో తెలుసుకుందాం. తెలతెలవారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి శ్రావ్యంగా పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటాడు. అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ కంఠం విని ఎవరబ్బా అని చెప్పి బయటికి వచ్చి తలుపులు తీస్తాడు బన్సీధరుడు. దూరంగా చిడతలు పట్టుకుని మెడలో పూలమాల వేసుకుని పీతాంబరాలు కట్టుకుని అతి శ్రావ్యంగా అతి మనోహరంగా పాట పాడుకుంటూ ఒక చామాను ఛాయ పొడవాటి వ్యక్తి కనిపిస్తాడు బన్సీధరుడికి. వెళ్ళి కాళ్ళకి నమస్కరించాలని చెప్పి వంగుంటూ వెంటనే కోపంతో లేచిపోతాడు అన్నమాట. నువ్వా దుర్మార్గుడా, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఎవరిని మోసం చేయాలని ఇక్కడికి వచ్చావని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మళ్ళీ కొత్త వేషం వేశావా, ఎవరిని మోసం చేయాలనుకున్నావు అని చెప్పి అడుగుతాడు. నేను ఎవరిని మోసం చేయాలనుకోలేదన్నయ్యా, నువ్వు వదిలి గారి మాటలు విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు కదా, నా భార్యాబిడ్డలను చూద్దామనుకున్నాను కానీ మనసు ఒప్పక అలా అరణ్యంలోనికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక శివలింగం కనిపించింది, దాన్ని తలకు కొట్టుకుని ఏడ్చాను. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. ఏం కావాలో కూడా తెలియని నేను మీకు ఏదైతే ఇష్టమవుతుందో అది నాకు ప్రసాదించండి అని చెప్పి అడిగాను. అడిగితే అప్పుడు ఆయన నా చేయి పట్టుకుని గోకులం తీసుకువెళ్ళారు. అక్కడ పరమశివుడు మృదంగాన్ని వాయిస్తుంటే మృదంగానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడిలో నుంచి రాధాదేవి, అందులోని ఆ వారిలో నుంచి 16,000 మంది గోపికలు ఉద్భవిస్తూ అక్కడ ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటే నేను మైమర్చిపోయాను. ఉన్నట్టుండి నా శరీరాన్ని శ్రీకృష్ణుడు పట్టుకున్నాడు. పట్టుకునేసరికి నేను ఆనందంతో మైమర్చిపోయాను. నా బాధ అంతా వెళగక్కితే ఎందుకు బాధపడతావు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే శక్తి నీకు ఉందే అని చెప్పి నాకు ఇవన్నీ ఇచ్చి నన్ను పంపించాడు. కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ నేను శివలింగం దగ్గర ఉన్నాను. ఇదంతా కళ అనుకుంటే శ్రీకృష్ణుడు ఇచ్చినవన్నీ ఉన్నాయన్నయ్యా, నేను అబద్ధం ఆడటం లేదన్నయ్య, నాకు శ్రీకృష్ణుడే ఇచ్చాడని చెప్పి అంటాడు. అంటే కోపం వస్తుంది, నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా, నువ్వేంటి అందరినీ మోసం చేసి ఈ వేషంలో వ్యాపారం ఏమైనా చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడితే లేదన్నయ్య నేను నిజమే చెప్తున్నానన్నయ్య అంటే వినడు. వినకుండా చేయి పట్టుకుని గదిలో పడేసి తలిపేసేస్తాడు. అనుక్షణం భగవంతుణ్ణే ప్రార్థిస్తున్న ఆయనకి ఆయన యొక్క నామం తప్ప ఇంకోటి ఆయన స్మరించలేని ఆయనకి ఎక్కడ ఉంచితే మాత్రం ఆయనకి ఏంటి, ఆయనకి ఎక్కడున్నా ఒకటి. అయితే అసలు ఈ నరసింహత చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎడవలేదు, అసలు 5 ఏళ్ళ వచ్చే వరకు అసలు ఎవరితోనూ మాట్లాడిన కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉండేవారు. కానీ ఎప్పుడు విలపిస్తూనే ఉండేవారు అన్నమాట. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే ఆయన మేనత్త చేరదీసి పెంచుతుంది. ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తే ఆయన దగ్గర తీసుకువెళ్తే ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని చెప్పి రాధేశ్యామ్ రాధేశ్యామ్ అని చెప్పి అనమంటే ఆ రాధేశ్యామ్ అని చెప్పి అప్పుడు మాట్లాడతారనమాట. మాట్లాడి అప్పటి నుంచి ఈ కృష్ణుడి యొక్క కీర్తనలు పాడుతూ ఉంటారు. పాడుతూ ఉంటే అలా పెద్ద అవుతారు. కొంచెం నరసింహతకి వివాహం చేస్తారు. వదిన గారు అతి క్రూరమైన స్వభావం అన్నమాట. నరసింహతకి 2 పిల్లలు పుడతారు, ఒక కూతురు ఒక కొడుకు. ఈ బాధలు భరించలేక ఈ నరసింహత భార్య పుట్టింటికి వెళ్తుంది కొన్ని రోజులు.
ఈ నరసింహతని బాధలు పెడుతుంటే ఆ బాధలన్నీ భరించలేక, ఆ వదిన గారి యొక్క తిట్లు భరించలేక ఒకరోజు పారిపోతే అప్పుడు ఆయనకి ఈ గోకులంలో కృష్ణుడు కనిపించటం, మళ్ళీ అన్నయ్య దగ్గరికి వస్తే ఈ గదిలో బంధించబడి దృశ్యం అన్నమాట. సరే, ఈ నరసింహ మెహతాకి వివాహం అవుతుంది కదా. వివాహం అవుతే అంతకుముందు అన్నమాట ఈ విషయం, ఒకరోజు ఆయన భార్యాబిడ్డల్ని పోషించుకోవటం కోసం ఏం చేస్తారంటే ఒక సంస్థలో కాపలాదారు ఉద్యోగానికి చేరతారు. ఈ శ్రీకృష్ణుడి మీద అతి ప్రేమతో ఈ స్మరణ చేసుకుంటూ ఉండిపోతే ఆయన ఉద్యోగ ధర్మాన్ని కూడా మర్చిపోతారనమాట. ఆ సంకీర్తనంలో పడిపోయి శ్రీకృష్ణుడే వచ్చి నరసింహ మెహత చేయవలసిన ఉద్యోగాన్ని ఆయన చేస్తారు. తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుని భారత ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాం నరసింహ మెహత. ఈ నరసింహ మెహత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఎవరైనా భక్తులు వచ్చి ఆయనకి సమర్పిస్తే దానితో గడిపించుకోవడమే తప్ప కుటుంబానికి అతనికి ప్రత్యేకంగా ఆస్తులంటే ఏమీ లేవు. అలా ఉంటున్నప్పుడు ఆ భార్యని వదిన గారి కుట్ర వల్ల పుట్టింటికి వెళ్తుంది, ఇతను అరణ్యాలకి వెళ్ళిపోతాడు అన్నమాట. సరే, గదిలో బంధించాడు కదా తండ్రి అన్నయ్య. ఈ విషయం తెలుసుకుని భార్య వస్తుంది. భార్య వచ్చి ఎలా అయినా సరే భర్తను తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది. వదిన గారు తిడతారన్నమాట, ఏంటి మీరందరూ కలిసి మా ఇంటి మీద పడి తిందాం అనుకుంటున్నారని చెప్పి తిడతారు. తిడితే అప్పుడు ఏం చేస్తారంటే నరసింహ మెహత భార్య పిల్లలు తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉంటూ ఉంటారు. ఈ నరసింహత యొక్క భక్తి ప్రపత్తులు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని దర్శించి ఆయనకి ఏదైనా ఇస్తే దాంతో సంసారాన్ని నెమ్మదిగా గడుపుతూ ఉండేవారు. ఈ నరసింహతకి కూతురు ఉంది కదా, కూతురికి ఏం చేస్తారంటే చిన్నప్పుడే వివాహం చేసేస్తారు. వివాహం చేస్తారు, ఆ అమ్మాయి ఏమో అత్తవారి ఇంటికి వెళ్తుంది, అక్కడ వయస్సుకు వచ్చిందని చెప్పి కబురు వస్తుంది. వయస్సుకి వచ్చింది కదా మరి కబురు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే వియ్యపు వాళ్ళు ఇలా మీ అమ్మాయి వయస్సుకు వచ్చింది, మీరు తీసుకురావాల్సిన సారే అన్నీ పట్టుకురండి అని చెప్పి కబురు పంపిస్తారు. నరసింహత దగ్గర ఏముందండి, ఏమీ లేదు. ఒక్క ఆయన శ్రీకృష్ణుడి నామాన్ని స్మరించటం తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. అదే కొన్ని కోట్ల ఆస్తి, ఆ నామాన్ని స్మరించటమే. వాళ్ళు ఇంత పెద్ద లిస్టు రాసేసరికి ఏం చేయాలో తెలియకుండా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ హరినామాన్ని సంకీర్తన చేసుకుంటూ కూతురింటికి వెళ్తారు. వెళ్తే ఖాళీ చేతులతో వచ్చిన నరసింహతను చూసి వాళ్ళందరూ దెప్పుతారు అన్నమాట. ఏంటి ఇలా వచ్చేసావు, కూతురింటికి ఎలాగైనా రావటం అని చెప్పి నానా మాటలు మాట్లాడుతుంటే హరికీర్తన కంటే ఇంక మించింది ఏముందయ్యా, అందుకే నేను వచ్చాను, హరికీర్తన మీరు చెయ్యండి చాలని చెప్పి మాట్లాడతా. చాలేవయ్యా పెద్ద చెప్పొచ్చావు, పెద్ద హరికీర్తన ఒకటి చేస్తే మా కడుపులు ఏమైనా నిండిపోతాయా అని చెప్పి అందరూ మాట్లాడతారు. కూతురు కూడా బాధపడి ఏంటి నాన్న ఇలా వచ్చావు, నువ్వు నన్ను ఆభాస పాలు చేయటానికా వచ్చావని చెప్పి బాధపడుతుంది. బాధపడితే అప్పుడు నరసింహత ఏం చేస్తారంటే సరే మీకు ఇప్పుడు నేనేం చేయాలి, అవన్నీ ఒక కాగితం మీద రాసివ్వండి అంటారు. రాసివ్వంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఏదో అన్నీ తీసుకొచ్చేసేవాళ్ళలాగా రాసిమ్మంటున్నాడు రాసిస్తామని చెప్పి అన్నీ రాస్తారు. అన్నీ రాస్తూ ఇంకా అసలు వాళ్ళు రాయని కోరికలు అంటూ ఉండవు కాగితంలో, దాంతో కూడా రాసుకుని ఒక చివరిన ఒక గుండు రాయి కూడా కావాలంట. ఇవన్నీ కాగితం తీసుకుని ఆయన బాధపడుతూ ఆ ఊళ్ళో పాండురంగర స్వామి గుడికి ఉంటే అక్కడి దగ్గరికి వెళ్ళి అలాగా తన్మయత్వంలో నిద్రపోతారు. పాండురంగడు ఏం చేస్తారంటే ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి బండి మీద ఇన్ని సామాన్లన్నీ వేసుకుని ఈ గుండురాయిని కూడా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇస్తారు. ఇచ్చి నేను నరసింహత సేవకుణ్ణి తీసుకొచ్చాను, మీరు అడిగినవన్నీ ఉన్నాయి, గుండురాయి కూడా ఉంది అని చెప్పి అంటారనమాట. ఆశ్చర్యపోతారు, అదేంటి చేతులతో వచ్చి ఉత్త చేతులతో వచ్చాడు, ఈ సామాన్లన్నీ ఎలా పంపించాడు, ఎక్కడున్నాడు నరసింహత అని అడిగితే పాండురంగుడు గుళ్ళో ఉన్నాడని చెప్పి అంటాడు పాండురంగుడు. వెళ్తారు, వెళ్ళి నరసింహత మీరు తెచ్చిన సామాన్లన్నీ మాకు అందాయి, నిజంగా మీరు గొప్పవారవన్నీ అని పొగుడుతూ ఉంటారు.
ఆయనకు ఆశ్చర్య వేస్తుంది అనమాట. అదేంటి, నేనేమి ఇవ్వలేదు కదా, ఎవరు ఇచ్చారు అని చెప్పి ఆలోచించినప్పుడు ఆయనకు మళ్ళీ స్ఫురణకు వస్తుంది పాండురంగా, ఎందుకయ్యా నా మీద ఇంత దయచూపావు, నేను ఏమీ చేయలేదే, నాకు ఒకసారి కనిపించరాదా, అందరికీ కనిపిస్తున్నావు, నాకు కనిపించట్లేదేమయ్యా అని చెప్పి మళ్ళీ విలపిస్తూ ఉంటాడు. అత్తవారు వాళ్ళు అంతా పొగుడుతారు. అయిపోతుంది. అక్కడి నుంచి నరసింహత ఇంటికి వస్తాడు. తన కొడుకుతోటేమో మృదంగం వాయిస్తూ ఉంటే, వాళ్ళ భార్య ఏమో తాళాలు వాయిస్తూ ఉంటే, ఈయనేమో గానం చేసుకుంటూ ఎప్పుడూ శ్రీకృష్ణుడి యొక్క గానాన్ని పాడుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలాగైనా సరే అప్రతిష్ట తీసుకురావాలని కొంతమంది ఉంటారు కదా, అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, అప్పట్లో జునాఖండ్ పరిపాలించే చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఈ చక్రవర్తికి చెప్తారనమాట చాడీలు, అందరినీ మార్చేస్తున్నాడు, లేనిపోని మాటలన్నీ చెప్తున్నాడు ఈ మెహతా అని చెప్పి ఆ చక్రవర్తికి వీళ్ళు ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేస్తే చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఈ నరసింహ మెహతాని ఏంటి, నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు, శ్రీకృష్ణుడిని చూశానని చెప్పావంట కదా, సరే నువ్వు శ్రీకృష్ణుడితో మాట్లాడినట్టు, శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని చూసినట్టు నాకు చూపించు, నువ్వు మాట్లాడావని చెప్పి నాకు రుజువేంటి అని చెప్పి మాట్లాడతాడు. అడిగితే, అది ఎలా చూపిస్తామయ్యా, ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతమైనది, సంస్కారం చేత వస్తుంది, దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు తీసుకొస్తారు అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడితే చక్రవర్తి అంటాడు, నువ్వు రుజువు లేందే నేను నీ కబుర్లు నమ్మను, నువ్వు రుజువు తీసుకురాపోతే నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను, నీకు ఇక్కడ శిక్ష వేస్తానని చెప్పి. అప్పుడు వెంటనే నరసింహత ఏం చేస్తాడంటే, పాండురంగుని ఉద్దేశించి కీర్తన చేస్తాడనమాట. కీర్తన చేస్తుంటే అందరూ చూస్తూ ఉండగా, అక్కడ రుజువు పరచుకొని వీళ్ళ దేవాలయం దగ్గరికి తీసుకువెళ్తారనమాట ఈ నరసింహత. దేవాలయ తలుపులు వాటంతట వాటికే తెరిచేసుకుని, ఆ పుష్పాహారం ఎవరి సహాయము లేకుండా ఈ నరసింహత మెళ్ళో వచ్చి పడుతుంది. అందరికీ ఈ పూలహారం ఒకటే కనపడుతుంది, కానీ ఈ నరసింహతకు మాత్రం పూలదండని తీసుకొస్తున్న శ్రీకృష్ణుడు కూడా కనపడతాడనమాట. తానే తీసుకువచ్చి ఈ దండని నరసింహత మెడలో వేస్తాడు. అప్పుడు చూసి వాళ్ళందరూ నరసింహతని కాళ్ళ మీద పడతారనమాట క్షమించమని చెప్పి. సరే, తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడనమాట. ఐశ్వర్యవంతుడు ఉండ తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి, ఒక గొప్ప వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. ఎలా అయినా సరే ఈ నరసింహతని పరువు తీసేయాలని చెప్పి ఆ ఊళ్ళో అందరూ అంటారు, నరసింహత అని చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మీరు కలవండి అని చెప్పి చెప్తారు. అప్పట్లో పురోహితులు ఏదైతే చెబుతారో అదే పెళ్లికి నిశ్చయిస్తారనమాట, ఎవరిని చూపిస్తే వాళ్ళని. ఆ పురోహితులు ఏం చేస్తారంటే నరసింహత కొడుకుని చెప్తారనమాట. చెబితే అతను ఏం చేస్తాడంటే, ఆ సంపన్నుడు ఏం చేస్తాడంటే నరసింహత దగ్గరికి వచ్చి, మీ కొడుకుని నేను వివాహం నా కూతురికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అంటాడు. చెప్తాడు అక్కడికి నరసింహత, ఆయన వినిపించుకోడు, ఎందుకంటే పురోహితులు చెప్పారు కదా, అక్కడ పురోహితులు చెప్పిందే అప్పట్లో నమ్మిక అనమాట, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చే చెయ్యాలన్నమాట. సరే, ఒప్పుకుంటారు, పెళ్లి ముహూర్తాలన్నీ పెట్టుకుంటారు. ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైతే ముహూర్తాలు పెట్టుకున్నారని తెలిసిందో ఆ సంపన్నుడి దగ్గరికి వెళ్ళి, నరసింహత దగ్గర డబ్బులు ఏం లేవండి, మీతో అబద్ధం చెప్పాడు, ఎలా అయినా సరే మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అదే మంచి సంపన్నుడి కింద మారిపోవాలని కుట్ర వేశాడండి అని చెప్పి చెప్తారు. అతనికి కోపం వస్తుంది, వచ్చి వెంటనే నరసింహతకి ఉత్తరం రాస్తాడనమాట, మీరు బంధుజనాలతో అందరితో చీరాసారీలు పట్టుకుని మా ఇంటికి రావాలి, ఇదే నేను చెప్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. తనకి నిత్య దరిద్రుడు అని చెప్పినా వినకుండా వివాహం చేయడాని కోసం నేను సంపన్నుడని చెప్పి అనుకున్నాడు, ఇప్పుడేమో బంధుజనం అంతా కావాలంటున్నాడు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది అని చెప్పి అనుకుంటాడు. భార్య బాధపడుతూ ఉంటుందన్నమాట, మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం, పెళ్ళి జరగదేమో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు నరసింహత అంటాడనమాట, పిచ్చిదానా ఎందుకు బాధపడతావు, మనకి పుత్రుడు ఉన్నాడనే కదా మనను ఆ వ్యామోహంలో పడిపోతున్నావు, కాదు రాధాకృష్ణులే అతని వివాహాన్ని జరిపిస్తారు, మనకి కాదు అతని కొడుకు, ఆ రాధాకృష్ణుల యొక్క కొడుకు మన కొడుకు, అందుకని చెప్పి నువ్వు ఏమీ బెంగపడకు, ఆ వివాహ కార్యక్రమాన్ని అంతా రాధాకృష్ణులు వచ్చే చూసుకుంటారని చెప్పి మొత్తం బరువు బాధ్యతలన్నీ కృష్ణుడి మీద పెట్టేస్తారు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక బాధ్యత మనం తీసుకుంటే ఆ బాధ్యతని భగవంతుడు అసలు పట్టించుకోడు, అదే బాధ్యతని నీదే భారం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పెట్టామనుకోండి ఖచ్చితంగా ఆయన ఆ బాధ్యతను తన బాధ్యతగా తీసుకుంటాడు. ఎప్పుడు మనకు అపకారం చేసినా మనల్ని ఎవరైనా నిందించినా వాళ్ళ గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడకపోతే, వాళ్ళ గురించి మనం ఏమీ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఆ వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకునే విషయంలో భగవంతుడు ఆలోచిస్తాడు, మనం ఆలోచించక్కర్లేదు, మనం అనక్కర్లేదు, మనం అంటం వల్ల మనకి పాపం ఒకటి వస్తుంది వాళ్ళకి మార్పు రాదు, మనం ఏమీ అనకపోతే ఆ బాధ్యతను భగవంతుడే తీసుకుంటాడు కాబట్టి వాళ్ళలో మార్పు వస్తుంది మనకి పాపం కూడా రాదు. అలా నువ్వెందుకు బాధపడతావు, నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు, అంతా భగవంతుడే చూసుకుంటాడని చెప్తాడు. కొడుకేమో వాయిస్తూ ఉంటాడు, ఈయనేమో సంకీర్తన చేసుకుంటూ ఉంటాడు, భార్య ఏమో తాళాలు కొట్టుకుంటూ ఈ వియపురాలి వారింటికి బయలుదేరుతారు. కొంచెం దూరం వెళ్ళేసరికి నలుగురు వస్తారు, ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొంత, అలా ఊరి జనం అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుట్ట పట్టుకుంటూ వెనకాల బయలుదేరుతారు. ఆశ్చర్యపోతారన్నమాట అందరూ. ఈ సంపన్నుడు, అయ్యో ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరికీ ఏర్పాట్లు ఎక్కడ చేయాలి నేను అంటే, శ్రీకృష్ణుడే మారు రూపంలో వెళ్ళి మా నరసింహత గారు వస్తున్నారు, బంధుజనాలతో వస్తున్నారు, మీరు వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ చెయ్యండి అని చెప్పి ముందు మాట తీసుకుంటాడు. వెంటనే భయపడిపోతాడు, వీళ్ళందరికీ నేను ఎలా చేయాలి, ఈ ఏర్పాటాలన్నీ ఎలా చేయాలి అని చెప్పి అంటుంటే శ్రీకృష్ణుడు అంటాడు, మీరేం బెంగపడకండి, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పి ఆ బాధ్యత అంతా తనవేదే తీసుకుని ఈ పెండ్లిని జరిపిస్తాడు. అందరికంట ముందు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు నేనున్నాను అని చెప్పి నరసింహతకి క్షణక్షణం ఆయన ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ తనే ఏర్పాట్లు చేశాడు. అన్ని ఏర్పాట్లు ఎందుకు చేశాడు, ప్రతిక్షణం నరసింహ మెహత నోట్లో నుంచి నామస్మరణ, భగవన్నామస్మరణ తప్ప ఇంకోటి రాలేదు కాబట్టి ఆయనకి భగవంతుడే దిగొచ్చి అన్నీ చేశాడు. మనసులో ఏది అనుకున్నా కూడా ఆయనకి భగవంతుడే చేశాడు. ఎంతమందో ఎన్ని విధాలుగానో ఆయన్ని హింసించాలని చూశారు, దేనికి ఆయన ప్రతిస్పందించలేదు. బాధలో అయినా సంతోషంలో అయినా సరే నీదే భారం అని చెప్పి ఆయన మీద వదిలేశాడే తప్ప, ఏది కూడా కష్టం వస్తే ఆయన్ని తిట్టి సంతోషం వస్తే నా వల్ల అని చెప్పి ఏ రోజు అయినా అనుకోలేదు. అనుకోలేదు కాబట్టే ఆ భగవంతుడే వచ్చాడు. చివరికి భార్య మంచం మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడో నామ సంకీర్తన చేస్తూ ఉన్నాడట. నామ సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు ఆ భార్య లేవలేకపోతోంది అనే విషయాన్ని కూడా ఆయన మెదడులోనికి రాలేదు. అంటే దుఃఖాన్ని సుఖాన్ని కామక్రోధాలని అన్నింటినీ కూడా ఆయన అధిగమించిన వ్యక్తి, ఏది కూడా ఇది నాది కా నాది అని చెప్పి అని అనుకోలేదు. భార్య పోయినప్పుడు కూడా కొడుకు పోయినప్పుడు కూడా నాకు భగవంతుడి నామస్మరణ చేసుకోవటానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి, నాకు నీ నామస్మరణ తప్ప ఇంకేం అవసరం లేదు, వీళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవారే స్వామి అని చెప్పి ఆయన దృష్టి అంతా ఆయన పాదాల మీద పెట్టి ఆయన ఎంతో గొప్పవాడయ్యాడు. నీ మీద నేను చూపించే నా తపస్సుకి నిరాటంకంగా సాగనివ్వు తండ్రి అని చెప్పి పలికాడు. అలా జీవితాంతం ఆయన
పాదాల మీదే పెట్టి ఆయన కూడా భగవంతుల్లో ఐక్యమైపోయాడు. ఇంతకీ ఈ కథలన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్రాలతోనో తంత్రాలతోనో ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. నామధ్యానం, నామం నామం, మంత్రము అంటే ఏంటి? ఎప్పుడు ఒకటే పదాన్ని అలా ఉచ్చరిస్తూ ఉంటే అదే మంత్రం. అలాగే విఠల అనో, రామ అనో, కృష్ణ అనో మనం అనుక్షణం జపం చేస్తూ ఉంటే అదే మంత్రం అయిపోతుంది. ఆ మంత్రమే మనల్ని కైవల్యానికి తీసుకువెళ్ళిపోతుంది. అలా అనడానికి ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమందో భక్తులు ఉన్నారు. నిజంగా అవన్నీ చదువుతుంటే నా ప్రతి రోమం కూడా నిక్క పొడుచుకుంటుంది అన్నమాట. ఇలాంటి కథలు మన పిల్లలకి చెప్పటం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఏంటంటే, ఒకటి మనకి వినగా 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 భగవంతుడి మీద మనకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. పిల్లలకి కూడా నిజమా, మనం ఇలా పెరిగితే మనం ఇలా ఉంటామా అనే ధ్యాస వస్తుంది. కాబట్టి మనం మన పిల్లలకి ఇవన్నీ నేర్పుతాం. నమస్కారం.